What you gonna do with all that junk? All that junk inside your trunk. I'ma get you drunk. Get you love drunk. Murthy darling, I am so happy today. దేనికి? ఎప్పుడో చిత్తూరు నాగయ్య హీరోగా సినిమాలో వేషాలు వేసేటప్పుడు కలిసి బయటికి వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు వచ్చాం. అంతా ఆ యోగేంద్ర బాబా మూలకం. మూర్తి మూర్తి అటు చూడు, ప్రతిసారి నన్ను చూసి నేర్చుకో అంటావుగా, ఒక్కసారైనా నువ్వు ఆ పని చేయొచ్చుగా. చూశాను అయితే అయితే గీతే కాదు, కనీసం అది చూసానా నీకేమైనా అనిపిస్తుందేమోనని అనిపిస్తోంది. నిజంగా? ఏమని? పోలీసులను పిలిచి న్యూసెన్స్ కేసు కింద వాడిని బొక్కలో తొయించాలి. మూర్తి, అసలు రొమాన్స్ అనే దాని గురించి ఎప్పుడైనా విన్నావా? దాని వికృత రూపాన్ని రోజు చూస్తుంటాగా. అంటే వసంత, రొమాన్స్ అంటే పబ్లిక్ ఎగ్జిబిషన్ పెట్టి చూపించాల్సిన అవసరం లేదు, అలాంటివన్నీ ఇంట్లో చూసుకోవాలి, వీలైతే చేసుకోవాలి. ఓకే వసంత, సరే పద ఇంటికి వెళ్దాం. మూర్తి నిజంగానా? వసంత నిజంగా నాకు చాలా పని ఉంది, అర్థం చేసుకో. రొమాన్స్ కూడా ఒక పనే మూర్తి. వసంత పైన ఫ్లాట్ లో బాత్రూమ్ పని కంప్లీట్ అవ్వకపోతే నాకు నిద్ర పట్టదు. ఈ రోజు బాత్రూమ్ పని, నిన్న కిచెన్ పని, మొన్న ఫ్లోరింగ్ పని, ఏ పని లేకపోతే ఇంట్లో చెత్తంతా బయటికి తీస్తావు. అవన్నీ నేను పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు చెప్పు. ఏది ఇంపార్టెంట్? చెత్త నేనా? అంటే నువ్వే అనుకో, కానీ చెత్త కదా, కొంచెం అర్జెంట్. మూర్తి ఓ వసు, ఈక్వడర్ రాజధాని పేరేంటో తెలుసా? మూర్తి క్విజ్ వసంత, క్విజ్ నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలిగా. వసు వసు పోరా. హలో సార్. ఏంటి సార్, విజయ్ గారు రాలేదా? నీ పంచలకు భయపడి? అదేంటి సార్, ఇంకేదో జాబ్ వచ్చిందేమో అనుకున్నా. రావడం అయింది, పోవడం అయింది. విజయ్ గారు జాబ్ అయిందా? నాకు చెప్పలేదే. ఆడు వస్తే చెప్తాడు, కానీ పోతే ఎలా చెప్తాడు? చీరి నెల రోజులు కాలేదు కదరా, అంతలోనే చెప్పను. చూపిస్తాను, విజువల్ గా బాగుంటది. పాట బాగుంది, ఇంట్లో విను. మిస్టర్ విజయ్, యు ఆర్ డిస్మిస్డ్. మేడం, మీరంటే నాకు చాలా, కానీ ఇప్పుడు అదంతా ఎందుకు, ఎందుకు ఇలా చేశారు మేడం? థ్యాంక్ యూ మ్యామ్, నైస్ వర్కింగ్ విత్ యూ. మిస్టర్ విజయ్, ఇక్కడ నుంచి అయినా నీ పర్సనాలిటీకి తగ్గ పని చెయ్యి. అయినా పర్సనాలిటీకి బ్రెడ్ జామ్ కొట్టేయడం ఏంటి సార్? 2 మినిట్స్ ఆగు, విజయ్ గడ వస్తాడు, అడుగుదామే. రాత్రి ఏంట్రా అలా వర్మ సినిమాలో దయ్యంలా కూల్ ఎంట్రీ ఇచ్చి వెళ్ళిపోయావు? విప్రోలో ఇంటర్వ్యూ రా, నా సర్టిఫికేట్స్ అన్ని ఇంట్లో ఉన్నాయి, ఎలాగోలా తెచ్చుకుందామని చూశాను. కానీ స్వాతి వాళ్ళ అమ్మ దెబ్బకి జ్వరం వచ్చిందిరా బాబు. నాకు ఫోన్ చేసి చెప్పొచ్చుగా, నాకేం తెలుసు నువ్వు అక్కడ ఉన్నావని. అయినా ప్రియా కోసం ఒప్పుకున్నాను, కానీ ఈ అమ్మాయిలు మన ఫ్లాట్ లో షిఫ్ట్ అవడం నాకు మాత్రం అస్సలు ఇష్టం లేదా. నేను కూడా స్వాతి కోసం ఒప్పుకోవడమే, కానీ వీళ్ళతో కలిసి ఉండడం నాకు కూడా ఇష్టం లేదురా, ప్రైవసీ లేకుండా పోయింది. ఇలా అయితే కష్టం రా,
అమ్మలు అమ్మమ్మలు వచ్చిన ప్రతిసారి మనం ఇలా రోడ్లు సర్వే చేయాల్సి వస్తుంది. ఇంకెన్ని రోజుల్లే ఒక యాడ్ సైన్ చేశాను, 1 day shoot కి 20,000 ఇస్తారు. ఇలాంటివి నెలకి 2 తగిలినా చాలు, ఫ్లాట్ మార్చేద్దాం. యాడా? ఏ యాడ్? ఏదో కార్పొరేట్ యాడ్. ఏదైతే ఏంట్లే, యునో టాలెంట్ మ్యాటర్స్. నువ్వే బెటర్ రా, నా పరిస్థితి నీచంగా తారేంద్ర. పేరుకు మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రియా బర్త్డేకి కనీసం సాఫ్ట్ టాయ్ కొనడానికి కూడా డబ్బులు లేవురా దీని అబ్బా జీవితం. మను ప్రేమించిన వారికి గిఫ్ట్ కొనడానికి ఇంజనీర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇల్లుల్లు తిరిగి ఈటా సబ్బులు అమ్మి ఇంత కుంకు ఇచ్చిన అమ్మాయిలు సంతోషిస్తారు. సబ్బులు అమ్మకమంటావా? వర్కౌట్ అవుతుందిరా, నన్ను నమ్ము. తర్వాత అమ్మాయిలకి ఈ విషయం తెలిస్తే రియలీ సో క్యూట్ అంటారు. ఇంతకీ ప్రియా బర్త్డే ఎప్పుడు? 20th. 4 days మోర్. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇల్లు తిరుగుదాం అనుకుంటున్నాను. బెటర్ ఐడియా. ఎక్స్క్యూజ్ మీ సార్, మేనేజర్ మాణిక్యం పంపారు. ఇక్కడ యాడ్ షూటింగ్. నువ్వేనా? ఫైనల్ గా మాణిక్యానికి ఎవడో దొరికాడు రా. ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఓసారి రూపా అండర్వేర్ యాడ్ లాస్ట్ మినిట్ లో మిస్ అయింది సార్. కరెక్ట్ క్యాండిడేట్ దొరికాడన సార్? మీలో డైరెక్టర్ అనా? నువ్వు డైరెక్టర్ లెక్క కనిపిస్తలేవంటానా? తమ్ముడు మాత్రం హీరోలో ఉన్నాడో చెప్పు, అడ్జస్ట్ చేసుకోవాలి. తమ్ముడు నేనే డైరెక్టర్. కెమెరా, ఆటలు పాటలు, రాతలు కోతలు, ఆల్ ఇన్ వన్ కాంట్రాక్ట్ బేసిస్. ఓకే సార్. సార్ ఎవరు లేరేంటి? ఇదేమన్నా సల్మాన్ ఖాన్ షూటింగ్ అంటాయా అందరూ రావడానికి? సార్ ప్రోడక్ట్ ఏంటి సార్? తమ్ముడికి తొందర ఎక్కువే. కాన్సెప్ట్ చెప్తే ప్రిపేర్ అవుదామని. ఈ యాడ్కి అంత ప్రిపరేషన్ అవసరం లేదులే తమ్ముడు. సార్ డైలాగ్స్ ఏమి ఉన్నాయి సార్? డైలాగులు అంట ఏమీ లేవా అండి? తమ్ముడు ఈ యాడ్ మీద చాలా హోప్తో వచ్చినట్టున్నాడు. అవును సార్, ఈ యాడే నా లాస్ట్ హోప్. లాస్ట్ హోప్ అంటన్నా? సార్ మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇదేంటి? చీపురు కట్ట. ఎందుకు? అదే తమ్ముడు మన ప్రోడక్ట్. చీపురు కట్టకి యాడ్? ఏం సంతోష్. నమస్తే సార్. అంత రెడీయా? రెడీ సార్, అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇతను ఎవరు? మన మాణిక్యం పంపించాడు సార్. ఇతని కాస్ట్యూమ్ చేంజ్ చేయించండి. అతనెవరు? అతనేనయ్యా మా డైరెక్టర్. మరి మీరు? అది ఇంత టైం పాస్ చేస్తున్నా తెలియట్లేదా? అసిస్టెంట్ డైరెక్టర్. లొకేషన్ ఇక్కడ కాదు కానీ కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుందురా. ఏంటే రెడీయా? రెడీ సార్. తాత రెడీగా ఉండు. అలాగే బాబు. ఏంది బాబాయ్, చివరికి చీపిరి పట్టుకునే వేషాలు కూడా వేయాల్సి వస్తుంది, అది రోడ్ లూడ్చే వాళ్ళతో కలిసి. ఏంది బిడ్డ ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? చీపురు అంటే చీపుకున్నాదిరా. ప్రపంచంలో చీపురు లేని ఇల్లు ఉందా? గలీజు లేని గల్లీ ఉందా? చీపురు అంటే చిన్న చూపు చూడక బిడ్డ. ఈ చీపురే లేకపోతే నీకు మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యాలు వచ్చి హాస్పిటల్లో పడతావు. ఒళ్ళు మొత్తం పురుగులు పడతాయి, గజ్జి తామర వస్తుంది, రక్తం అంతా పోయి చూసేటోళ్ళు లేక రోడ్డు మీద పడి అడుక్కుతింటావు బిడ్డ. సారీ అక్క. చీపురుని చీపుగా చూడక బిడ్డ. అమ్మ తోడు ఇంకెప్పుడు చూడనక్క. నెమలి మార్క్ చీపుర్లు శుభ్రంతో ఆరోగ్యం, అన్ని సైజుల్లో లభ్యం. రెడీ పొజిషన్. తరువాత తేనెలో బాగా పండిన బొప్పాయి పండును కలపాలి. వసు, ఇక్కడే రైధన్ ఏంటి? సునిపిండి. వసు, ఏం చేస్తున్నావు? ముఖం మీద ముడతలు పోవడానికి ఫేస్ ప్యాక్ తయారు చేస్తున్నా. ఓ, కొంచెం స్ట్రాంగ్ గా చేసుకో, అంత ఈజీగా పోయేట్ కనపట్టలేదు. తెలుసు, ఇది మీకే. నాకా? అయితే సరిగ్గా చెయ్యి, ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదు.
పెళ్ళైనప్పటి నుంచి నేను ఇదే మాట చెప్తున్నాను. సర్లే, ఈక్వడర్ కి రాజధాని ఏంటో చెప్పు. ప్రపంచంలో విషయాలన్నీ కావాలి మీకు, మన ఇంట్లో విషయం తప్ప. నువ్వు అలాగే అంటుండు. ఈ రెండు క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ సంపాదిస్తా, తర్వాత స్లోగన్ రాసి పంపుతా. మారిషస్ కి 3 nights 2 days ఫ్రీ ట్రిప్. ఇంత గెలిచి రచ్చ గెలవమన్నారు, ఇక్కడ 3 nights సంగతే ఇంకా తేలేదు, మళ్ళీ మారిషస్ కూడా ఎందుకులేండి? అంటే నేను ఈ కాంటెస్ట్ లో గెలవలేనేనా? ఎందులో గెలిచారని? ఇందులో గెలవటానికి. నువ్వెప్పుడు ఇంతే ఒక్కసారైనా. మూర్తి, నువ్వు ఇది చేయగలవని ఎప్పుడైనా ఎంకరేజ్ చేసావా? ఎన్నిసార్లు చేయమంటావు మూర్తి ఎంకరేజ్మెంట్? సర్లే, క్వశ్చన్స్ సంగతి తర్వాత చూద్దాం, ముందు స్లోగన్ ప్రిపేర్ చేయాలి. కూల్ డ్రింక్ కంపెనీ కాబట్టి స్లోగన్ కూడా కూల్ గా ఉండాలి. తాగండి కోలాహలం, పొందండి 1000 ఏనుగుల బలం. వెంటనే వెళ్ళి 10 కొనుక్కొని తెచ్చుకోకూడదు? నువ్వు ఎంత దెప్పి పొడిచినా నేనేం పట్టించుకోను. మారిషస్ కి ఇంకా 2 ప్రశ్నల దూరంలో ఉన్నా. నెక్స్ట్ క్వశ్చన్, సుమత్రాన్ ఎలిఫెంట్ ప్రత్యేకత ఏమిటి? ఏంటప్పా? నీకు తెలుసా? చంపుతా. ఏంటండి, యాడ్ అప్పుడే అయిపోయిందా? టీవీలో ఎప్పుడు వస్తుంది? అది నేను చేయలేదు. అదేంటండి? మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారండి. సిద్ధు ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నానండి. తను నా పెళ్ళప్పుడు కూడా చాలా. 4:32 మంచి ముహూర్తం. బయలుదేరండి, బయలుదేరండి, వెళ్ళండి, వెళ్ళండి. కమాన్ కమాన్, వెళ్ళండి, వెళ్ళండి. వస్తానండి. థ్యాంక్ గాడ్, బతికిపోయాను. ఏంట్రా ఇంత ప్రశాంతంగా ఉంది? నో గర్ల్స్ ఓన్లీ పీస్. ఏంట్రా, మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం ఏమన్నా వచ్చిందా? నువ్వే చెప్పావు కదరా అమ్మాయిలకి కష్టపడే అబ్బాయిలంటే చాలా ఇష్టం అని. అయితే ప్రియాకి నేను సంపాదించిన డబ్బులతో గిఫ్ట్ కొందామని, అందుకే ఇంటింటికి తిరిగి. సబ్బులు అమ్ముతావా? ఆహా, బుక్కులు అమ్ముతాను. బుక్కులా? ఎస్, జ్ఞానోదయ వారి జనరల్ నాలెడ్జ్ ఫర్ ఆల్ బుక్కులు అమ్ముతాను. ఒక్కో దాని మీద నా కమిషన్ 200. మన అపార్ట్మెంట్స్ లో టోటల్ గా 50 ఫ్లాట్స్ ఉన్నాయి. ఫ్లాట్ ఒకటి చొప్పున అమ్మినా 10,000 వస్తాయి. దాంతో ప్రియాకు చిన్న డైమండ్ పెండెంట్ కొందామని. అబ్బా, బుక్కులమ్మి డైమండ్ కొంటావా? ఎస్. నీలాంటి లవర్ని దేవదాస్ లో కూడా చూడలేదురా. వైవిఎస్ చోదరిదా? కాదు, విజయవారిది. థ్యాంక్ యూ రా మచ్చా, నువ్వు ఒక్కడవే నన్ను అర్థం చేసుకున్నావు. పర్లేదురా మామ, ఎప్పుడో ఒకసారి నీకు కూడా ఛాన్స్ ఇస్తాను. నేను బయలుదేరే ముందు ఒక చిన్న రిహార్సల్ చేద్దాం. రిహార్సల్ చించేస్తా. ఇది డోర్ అనుకో. ఏం చేస్తున్నావు? డోర్ కున్న హోల్ నుండి చూస్తున్నా ఎవరొచ్చారా అని. ఎందుకు? పిచ్చినామను, అంకిల్స్ వర్క్ వెళ్ళినప్పుడు ఇంట్లో ఉండేది ఆంటీలే కదా, సో ఎవరొచ్చారా చూసిన తర్వాతే తలుపు తీస్తారు. ఇంత పర్ఫెక్షన్ మనకు అవసరమా? సారీ మచ్చా, పర్ఫెక్షన్ లేకుండా నేనేమి చేయలేను. యు నో ఐ యామ్ ఎ ప్రొఫెషనల్. సర్లే, నన్ను కన్ఫ్యూజ్ చేయకు. లొకేషన్ చూడు, లోపలికి వచ్చేసినట్టే. ఓ ఓకే 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 రండి రండి కమ్ ఇన్ అయ్యే ఏంటి ఇది ఇంత పెద్ద హోల్? ఇది ఎక్కడ ఉంది? 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 సారీ నువ్వు ఏ భాషలో మాట్లాడతావో తెలియక ఇది ఎక్కడ ఉంది? 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 ఓకే రెడీ. ఓకే రెడీ. ఓ మేడం, ఎంత అందమైన విశాలమైన హాల్. ఇట్స్ బ్యూటిఫుల్. ఓ థ్యాంక్ యూ, రండి కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. మేడం, మీకు విషయం తెలుసనుకుంటాను. నాలెడ్జ్ ఇస్ విజ్డమ్. అవునా? ఏం చేస్తున్నావు? ఆంటీలు అన్నాక రకరకాలుగా ఉంటారు రా, ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ని సాటిస్ఫై చెయ్యాలి. డైమండ్ లూర్కే దొరకవమ్మా. ఓకే, నాలెడ్జ్ ఇస్ కీ టు ద బిగ్ డోర్. మా ఆయన క్యాంప్ కెళ్ళి 2 సంవత్సరాలు అయింది, నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. నేను ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నాను. దిస్ బుక్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్. అన్ని బుక్కులు నేనే కొంటాను, బట్ ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ. ఏంటయ్యా తలుపు లాక్ చేసుకోరా? ఛీ,